బేసిక్గా నేను అమెరికా నుంచి వచ్చా. అదే రోజు రాత్రి మనల్ని గుంటూరులో అరెస్ట్ చేశారని తెలిసి నేను కూడా గుంటూరు వెళ్ళా. అమిశెట్టి వాసు నాకు చాలా అత్యంత ఆప్తుడు, ఆయన దగ్గర కలిసి నేను గుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మన వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. లోపలికి తీసుకెళ్లారు నన్ను తోట చంద్రశేఖర్ గారు, రాబుల్ కిషోర్ గారు, అమిశెట్టి వాసు గారు, నేను అందరం కలిసి లోపలికి కూర్చున్నాం. కొంచెం మళ్ళీ బయటకు వచ్చాం, వాళ్ళతో మాట్లాడాము. అయిపోయింది, మన వాళ్ళని ఎప్పటికో నైట్ వదిలేరు, తీసుకొచ్చారు. అయిపోయింది, ఇప్పుడు మిడ్ నైట్. వాళ్ళు కొట్టారని కూడా విన్నాం పోలీసులు. మీరు థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగిస్తున్నారు వీళ్ళ మీద అని చెప్పి అవన్నీ కూడా మేము అడిగాం వాళ్ళని. బేసిక్గా మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తే మనం వెళ్ళమా? జనసేన అనేది ఒక ఫ్యామిలీ. ఈ రోజున ఎవరికి కష్టం వచ్చినా అందరం నుంచుంటాం. మీకు వచ్చినా నేను వస్తాను, నాకు వచ్చినా మీరు వస్తారు. మన ఫ్యామిలీలో ఒకటి కష్టం వస్తే మనందరం వెళ్ళమా? నిజంగా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి రాళ్ళేసి రప్పలేసి ఏదన్నా ఇష్యూ చేశారా అండి? అక్కడ గుంటూరు రైల్వే స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గర అరండల్పేటలో నిజంగా ఏదన్నా ఇష్యూ చేశారా? ఇష్యూ కూడా చేయలేదు మన వాళ్ళు. చాలా అంటే వచ్చారు, ఒక 5,000 మంది వచ్చారు. వచ్చి ధర్నాలో కూర్చున్నారు, మా వాళ్ళని వదిలేయండి అని చెప్పి శాంతియుతమైనటువంటి ధర్నాలో కూర్చున్నారు. అది కూడా మనకు హక్కు లేదా? పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళు వాళ్ళు అంటే మన వాళ్ళని అరెస్ట్ చేసి అక్రమంగా ఒక చిన్న మెసేజ్ పెట్టినందుకు అక్రమంగా అరెస్ట్ చేసి ఆవిడ చేత ఎవరైతే యామినీ ఉందో ఆవిడ పోలీసుల ముందే మన వాళ్ళని కొట్టిందని వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. నిజంగా కొట్టచ్చా? పోలీసుల ముందు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని నిజంగా కొట్టచ్చా అండి? కేసు పెట్టిన ఆవిడ వచ్చేసి వీళ్ళని కొడతదా? ఎంత తప్పది? సరే అవన్నీ కూడా వదిలేసాం, సరే పోనీ అని చెప్పి మన వాళ్ళు తీసుకొచ్చాం. ఈ రోజును చూస్తే ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళల్లో మెయిన్ పర్సన్స్ ఎవరున్నారో చూసుకొని 20 మంది మీద ఏమో కేసులు పెట్టారు వాళ్ళు. నేను కూడా ఉన్నా. పెద్దగా అరిచింది ఏమి లేదు, గోల్ చేసింది ఏమి లేదు. మన మీద కేసులు అయితే బాగా పెడుతున్నారు, దీన్ని చెప్పచ్చు. కానీ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే భయపెట్టేద్దాం వీళ్ళని, కేసులు పెట్టి భయపెట్ట. ఒకటి నా విషయం అయితే చెప్తా, నేను అమెరికా నుంచి ఇన్ని రోజులు అమెరికాలో కూర్చొని ఫేస్బుక్ ముందు వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటే ఎవరు అరెస్ట్ చేయరు, ఎవరు కేసులు పెట్టరు. ఆ విషయం నాకు తెలుసు, స్మూత్గా సాగిపోద్ది. ఇక్కడికి వస్తున్నానంటే నా గురించి నాకు తెలియాలి ఫస్ట్, ఇలాంటివన్నీ ఉంటాయని. అవి తెలియకుండానే ఇక్కడికి వచ్చానా నేను? అమెరికా నుంచి తెలియకుండానే వచ్చేసానా? మీరు భయపెడితే భయపడిపోతామా? తప్పు చేసి కేసు పెడితే భయపడతామేమో, కానీ ఏ తప్పు చేయకుండా మీరు కేసులు పెడితే భయపడి పోసుకుంటూ కూర్చుంటామా? ఏమనుకుంటున్నారు మీరు? నిజంగా ఆర్మీని చూడండి, మన దేశ ఆర్మీని చూడండి. ప్రాణాలకు తెగించి ఆర్మీ తర్వాత పోలీసులకు ఇస్తాం మేము అంత గౌరవం, సార్ అని చెప్పి పిలిచేది పోలీసుల్ని. ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు మీరు, ఉన్నోళ్ళు ప్రాణాలు తెస్తున్నారు అన్యాయంగా. గవర్నమెంట్ వాళ్ళు, అధికార పార్టీ ఎవరన్నా వచ్చేదని చెప్తే వాళ్ళని కొట్టడం, తిట్టడం, చంపడం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. తప్పు కదా అండి? అందరు కాకపోయినా కొంతమంది పోలీసుల్లో ఉన్నటువంటి కొంతమంది ఇలాంటి నీచమైన కార్యక్రమాలు పాల్పడుతున్నారు. ఎవరైతే అలా తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కానీ వెళ్ళి మన వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మేము వెళ్తాం, కామన్, అది వెళ్ళి తీసుకొస్తాం. మా వాళ్ళ మీద కేసులు పెడతారు మళ్ళీ, అంటే మీరు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? ఎవరు భయపడకండి, జన సైనికులకి ఎవడు కష్టం వచ్చినా. ఈరోజు నా మీద కూడా కేసు పెట్టారు, ఇంత కూడా నేను భయపడట్లా, భయపడి పారిపోయి హైదరాబాద్కి రాలా, పని మీద వచ్చా, చూస్తున్నారు కదా. సో వచ్చేస్తా, విజయవాడకు వస్తా, కలుద్దాం మనమే వెళ్ళి. ఎవడు భయపడతాం? ఏం తప్పు చేసామని భయపడతాం మనం? భయపడటానికి రాలా ఇక్కడికి, పోరాడటానికి వచ్చాం. ప్రజలకి సమస్యలు ఉంటే పోరాడటానికి వచ్చాం, అదే నాకు ఇష్టం కూడా. ఎవరు భయపడకండి. కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరికీ చెప్తున్నా, భయపడతారేమో, ఎవరు కూడా భయపడకండి. ఇలాంటి కేసులు మనం ఏం చేయలేము, మనకి మంచి స్ట్రాంగ్ లీగల్ సెల్ ఉంది. లీగల్ సెల్ అంటే గుర్తొచ్చింది, లీగల్ సెల్ వ్యక్తి కూడా వచ్చాడు. ఆయన కూడా ఇప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తే లీగల్ సెల్ మెంబర్స్ వస్తారు కదా, ఆయన పేరు కూడా పెట్టేశారు పోలీసులు. నిజంగా గొప్పవాళ్ళండి వాళ్ళు. ఆవిడెవరో వచ్చి కేసు పెడితే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, మనల్ని అరెస్ట్ చేసేసి లోపలేసి కుమ్మేద్దామని చెప్పి. నిజంగా అన్యాయం అనిపించట్లేదా పోలీస్ వ్యవస్థకి? అందరూ ఒక మాట మీద నిలబడండి, ఇలాంటి ఎన్నో కష్టాలు వస్తాయి మున్ముందు, ఎన్నో వస్తాయి, ఎదుర్కోవడానికి మాత్రం మనం సిద్ధంగా ఉండాలి. నేను రెడీ అండి, అన్నీ తెగించి వచ్చినోడిని. కేసులు పెడితే భయపడిపోయి పారిపోతానా ఏంటి నేను? 100% మీ అందరు సపోర్ట్ ఉంటుంది, నాకు ఇచ్చే సపోర్ట్ బోల్డ్ మంది ఉంటారు. నా మీద కేసు పెడితే నేను భయపడి పారిపోయే వ్యక్తిని కాదు. ఎంత కూడా భయపడినో, ఎంత ధైర్యంగా ఉన్నానో, ఎంత ధైర్యంగా పోరాడుతున్నానో, ఎవడి కష్టం వస్తే అదే ధైర్యంగా నేను ముందుకు వస్తానే, కానీ భయపడి పారిపోయే క్వశ్చనే లేదు. ఈ లైఫ్
కళ్యాణ్ గారితో నడుస్తా, ఆయనతో పాటు సేవలో ఉంటా, దానికే వచ్చా నేను. అమెరికా నుంచి వచ్చేయడానికి కారణం, అమెరికా వదిలేసి వచ్చేయడానికి కారణం ఇదే. కేసులు మీరు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంతకాలం పెడతారు. కాకపోతే ఒక్కటేనండి బాధ, మీ జెండా మోసాం 2014లో, మీ వెంట తిరిగాం, మీరు అధికారంలో రావడానికి మా ఓట్లన్నీ వేసాం, మా ఫ్యామిలీ ఓట్లు మొత్తం వేయించా నేను కూడా. మరి మా మీదే మీరు ఇంత నీచంగా, మా మీద దొంగ కేసులు పెడుతూ, అక్రమ కేసులు పెడుతూ మమ్మల్ని ఎన్ని తిడుతున్నారు మీ ఫేస్బుక్ వాళ్ళు. మేము కంప్లైంట్ ఇస్తే తీసుకుంటున్నారా కనీసం? మీరు మాత్రం ఎవడో ఎక్కడో ఒక్కటి చిన్న మాట అంటే దాన్ని తీసుకొచ్చి కేసులు పెడతారు. అక్రమ కేసులు అన్నీ పోలీసులు, పైన ఆయన ఏం చెప్తే, మినిస్టర్లు ఏం చెప్తే అది ఫాలో అయిపోతున్నారు, బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు. అది అన్యాయం అండి, చాలా అన్యాయం. మీ జెండా మోసినందుకన్నా మీకు కనీసం మర్యాద, విశ్వాసం అనేది ఉండాలా? అది కూడా లేకుండా మా మీద కేసులు పెడుతున్నారంటే మీకు తగిన బుద్ధి చెప్పే టైము ఒక నెల, నెలన్నరలో, 2 నెలల లోపే ఉంది. చెప్తాం, చూద్దాం మన బాస్ ఏమి స్పందిస్తారు మీ మీద, దాన్ని బట్టి మేము కూడా మాట్లాడతాం. మీ జెండా మోసినందుకు నిజంగా మాకు తినిపిస్తున్నారు మీరు. పొద్దున్నే ఇడ్లీలు సాంబార్లు తినాల్సిన వల్ల గడ్డి తినిపిస్తున్నారు మీరు, తినిపించండి చూద్దాం. మా గడ్డి మాకు తినిపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. మేము ఏదైనా ప్రజాస్వామికంగా వెళ్తామండి. మీలాగా ఇలా దొంగదారుల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు వాడుకోవడానికి మేము చూడం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాం. తప్పు చేస్తే తప్పు అని చెప్పి సారీ చెప్తాం, తప్పు చేయకపోతే ఎవరికీ భయపడం. ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కాబట్టి ప్రజలను గౌరవించి ఇచ్చేస్తాం. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరికి మీరు భరోసా ఇవ్వండి. వీడియోలు పెడతారో, ఎన్ని షేర్లు చేస్తారో, ఏం చేస్తారో చేయండి. మీరందరూ కూడా ప్రతి కార్యకర్తకి భరోసా ఇవ్వండి. ఈరోజు నా మీద కేసు పెడితేనే నేను ఇంత కూడా భయపడకుండా నేను భరోసా ఇవ్వడానికి వచ్చా. నా మీద కూడా కేసు ఉంది, నేనేం కేర్ చేయట్లా, నేనేం పట్టించుకోవట్లా. అది నథింగ్, కేసులు రానివ్వండి. మన లీగల్ సెల్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అరెస్ట్ చేస్తే చేయనివ్వండి, ఏం చేస్తారో చూద్దాం. ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు, ఏం తప్పు చేసాం, ఏం చేసాం మనం మనల్ని అరెస్ట్ చేయడానికి? ఏం పర్లేదు, ఎవరు కంగారు పడద్దు. మన లీగల్ సెల్ స్ట్రాంగ్గా ఉంది, అందరు చూసుకుంటారు కాబట్టి ఎవరు కూడా భయపడకండి. అందరూ దయచేసి ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరూ కూడా షేర్లు చేసి, లేదా మీరు సొంతగా వీడియోలు పెట్టండి. మన వాళ్ళందరికీ అవయహస్తాన్ని ఇవ్వాల్సిందిగా నేను అందరూ కోరుతా ఉన్నాను. ఇలాంటి తాటాకు చెప్పులు మనం భయపడాల్సిన అవసరమే లేదు. మనం జన సైనికులం. సైనికుడు అంటే యుద్ధంలో పోరాడేవాడే సైనికుడు. వాడు చావైనా బతుకైనా దాంట్లో వెళ్తాడు, కానీ మధ్యలో వెనుదిరిగి పారిపోయి రాడండి. కాళ్ళు ఇరిగినా చేయి ఇరిగినా చివర తుది శ్వాస వరకు ఉండేవాడే నిజమైన సైనికుడు. మనం నిజమైన సైనికులు అనిపిద్దాం. మనం ఎక్కడ చిన్న చిన్నదానికి పెద్ద పెద్దదానికి కూడా భయపడాల్సిన క్వశ్చనే లేదు. మనం అలాగే ఉందామని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, సీరియస్గా చెప్తా ఉన్నాను. రేపు వస్తా విజయవాడ, సో భయపడట్లేదు, రేపే విజయవాడ వస్తా. రైట్ అండి, మనం మళ్ళీ మాట్లాడతాను. దయచేసి అందరూ కూడా కొంచెం కలిసికట్టుగా పనిచేయండి. యూనిటీ ఉండాలి మనలో. మనలో యూనిటీ లేదనుకోండి, ఒకరినొకరు విమర్శించుకుంటా ఉంటే మనకు మనమే లోకం అయిపోతాం, మనకు మనమే తక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి యూనిటీగా వెళ్దాం, అన్నదమ్ములకు కలిసి వెళ్దాం, ఒకరినొకరు తిట్టుకోకుండా మంచి దారిలో ముందుకెళ్దామని చెప్పేసి మళ్ళీ మరొకసారి అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ లాంటి శక్తి మనం అనుకున్నప్పుడు మనం భయపడేది ఏంటి? మనం కలుద్దాం, ఆయనతో కలిసి నడుద్దాం. అదే మనకు దేవుడు ఇచ్చిన ఒక మంచి అదృష్టంగా భావిద్దాం. జై హింద్, జై జనసేన. మనందరం సైనికుల్లాగా ముందుకెళ్ళాలి, వెళ్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.